చేశారో ఎమ్మెల్యేగా పెట్టుకొని బదిలీలు కాంట్రాక్టులు ఎక్కడకక్కడ విరిగింది కొత్త బెండ్లో అభివృద్ధి తమలు ప్రతి పేదలో జగ్గిరెడ్డి అవినీతుంది అవునా కాదా జగ్గిరెడ్డి మార్క్ అవినీతి మార్క్ అవునా కాదా అని మనం లంక భూముల్లో మట్టి తవ్వకాలు భూ వివాదాలు సెటిల్మెంట్ లో తిట్ట ఇగో ఒక లేఅవుట్ చేయాలంటే ఎమ్మెల్యేకి ఏం చేయాలి కప్పం కట్టాలి అవునా కాదా 250 ఎకరాల్లో వరి చేసినప్పుడు తప్పుడు ఆధారాలు ఇచ్చి బీమా కూడా కొట్టేసిన వ్యక్తి ఈ జగ్గిరెడ్డి అవునా కాదా మీరే ఆలోచించుకోండి ప్లేకార్డులు చూపించినా ఏం చూపించినా వాస్తవం ఏంటనేటువంటిది అందరికీ తెలుసు. అంచేత ఇక్కడ ఏదున్నా రేపు ఎన్నికలు వరుంది, ప్రతి దాన్ని కూడా ఎవరో ఒకరి మీద మసిపూసి మారేడికే చేయాలనేటువంటి ప్రయత్నమే తప్ప వాళ్ళు ఏది నిరూపించినా ఒక సవాల్ విసురుతున్న బండారు సత్యేంద్రరావు గారికి అదేవిధంగా నారా చంద్రబాబు గారికి నిరూపించమని కోరుతూ ఉన్నా. నేను నా నియోజకవర్గంలో పుట్టిన నియోజకవర్గంలోనే పోటీ చేసే దమ్ము నాకు ఉంది. ఏం చేద్దంటే ఏ తప్పు చేయలేదు కనుక చంద్రగిరి వదిలిపెట్టి కుప్పం పారిపోయిన చంద్రబాబు నాయుడు 375 కోట్లు స్కిల్స్ కేమ్ను నొక్కేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా జంపా భూమిని మింగేసినటువంటి బండారు సత్యేంద్ర మీద విమర్శలు చేసే నైతిక దళిత యువకులు అపోజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారా లేదా అని మనం అడుగుతున్నా. అదేవిధంగా మరొక మాట మాట్లాడుతున్న దిగజాడు రాజకీయం చేస్తూ ఏదైతే పవిత్రమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరును కూడా నువ్వు కుటీల రాజకీయాలకు వాడుకుంటున్నావు, పేపర్ పేటల మీద వేశారని చెప్పాను అని నా మీద గెడుతూ అది నీ విజ్ఞతగా వదిలిపెడుతున్నా. అమాయకులు కాదు దళితులు, తప్పనిసరిగా నువ్వు చేస్తున్నటువంటి తప్పులకి నీకు ఏదైతే మే 13 నీకు తగిన చరమగీతం పాడతారు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏమమ్మా ఆడబిడ్డల్ని జ్ఞాపకం ఉన్నానా మీకు? డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? నేనే కదా పెట్టింది. ఏమమ్మా ఆస్తులు సమానం కిచ్చింది ఎన్టీ రామారావు నా కాదా? ఇంకో పక్క మీకు స్థానిక సంస్థలో రిజర్వేషన్ పెట్టిన ఎన్టీ రామారావు కాదా? మీ పిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% నేనే రిజర్వేషన్ పెట్టాను జ్ఞాపకంగా మీకు. నేను రిజర్వేషన్ పెట్టాను కాబట్టి పిల్లలు బాగా చదువుకొని ఇప్పుడు రివర్స్ కట్టు ఇస్తున్నా. ఒకప్పుడు ఆడపిల్లల కోసం కట్టు ఇచ్చేది పోయి ఇప్పుడు ఆడపిల్ల ఇస్తే చాలు మగ పిల్లలు ఎదురు కట్టు ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది నేను చూపించిన చొరవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పంట గ్యాస్ ఎవరిచ్చారు మీకు? ఆత్మగౌరవం కింద మరుగుదొడ్లు ఎవరు కట్టించారు మీకు? అన్ని మేము చేసిన పనులు అవునా కాదా? ఇప్పుడు కొత్త పిచ్చి కూడా వచ్చేది చేస్తారంటున్నా. అలాగే ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో ఆయన మాట్లాడుతున్న అబద్ధాలు ఏదైతే మరి డ్వాక్రా గ్రూప్ మహిళలకి నేనే గ్రూపుల్ని నేనే మొదలుపెట్టించారంటే అబద్ధాలు చెబుతున్నారు ఆయన. ముఖ్యంగా ఏదైతే ఆనాడు వారి మేనిఫెస్టోలో మాటిచ్చి డ్వాక్రా గ్రూపుని ఘోరంగా మోసం చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. ఆ రకంగా మోసపోతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆడపడుచులను ఆదుకుని 25,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆసరా ద్వారా మొత్తందరికీ కూడా వాళ్ళని రుణ విముక్తులు చేసి మహిళలను ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటోది. అలాగే వారికి 3 సిలిండర్లు ఇస్తారని మాట చెప్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మేము అడుగుతున్నాం నారా చంద్రబాబు నాయుడు గారిని, గతంలో మీరు ఇచ్చిన మీ మేనిఫెస్టోలో ఏదైతే మరి గ్యాస్ సిలిండర్లకి మేము 100 రూపాయలు సబ్సిడీ ఇస్తానని చెప్పాము నారా చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడ నిలబెట్టామని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. రెండోది